The Lord's Throne, Family Prayer House, Anudinam Jeevaharam, Amsham, Viswasula Madhyalo, Balamaina Viswasiva, Ninnati Nundi Parishuddha Varamlo Vachina, Budhavaram Nadu Jarigina Sangathulanu Dhyanam Chesukune Prayatnam Chestunnam, Andulo Bhaganga, Matthaya Suvartha 26va Adhyayam, 6 Nundi 13 Vachanalloni Sandarbhanni Dhyaninchukuntunnam, Shishyulu Chusi Kopapadi, Ee Nashtam Enduku, దీనిని గొప్ప వెలకు అమ్మే వేదలకి వచ్చినే అనిరి అని 8-9 వచనాల్లో వ్రాయబడి ఉంది. క్రీస్తు వారు సీమోని ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరును తీసుకుని వచ్చి క్రీస్తు వారు తలమీద పోసిన సందర్భాన్ని నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. అలా పోసినందుకు అక్కడ ఉన్న క్రీస్తు వారి శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు ఆ స్త్రీ మీద కోపపడుతున్నట్టుగా ఈ వచనంలో వ్రాయబడి ఉంది. అంత విలువగల అత్తరును వ్యర్థంగా పోసావని, ఒకవేళ దానిని అమ్మితే చాలా డబ్బు వస్తుందని, దానితో బీదలకు సహాయం చేసి ఉండవచ్చని ఆ స్త్రీని శిష్యుడు గద్దిస్తున్నాడు. నిజానికి ఆ శిష్యుడు బీదల మీద ఉన్న శ్రద్ధతో అలా చెప్పలేదని, తనకు దొంగకున్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి డబ్బు మీద ఉన్న ఆశ కొద్దీ అలా చెప్పాడని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అంటే క్రీస్తు వారి ముందు, మిగతా శిష్యుల ముందు, అక్కడికి వచ్చిన విశ్వాసుల ముందు తనను తాను గొప్ప ఆత్మీయుల్లా కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీధుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నవాడిలాగా, వారికి ఎప్పుడూ సహాయం చేస్తుండేవాడిలాగా అందరి ముందు నటిస్తున్నాడు. అందుకు క్రీస్తు వారు వారిని గద్దిస్తూ, వీధులెప్పుడు మీ మధ్యలో ఉంటారు కాబట్టి వారికి సహాయం చేస్తూ ఉండండి, అయితే ఈ స్త్రీ మిక్కిలి విలువగల దానిని తన వద్దకు తీసుకురావడం వలన తన మీద ఎంత ప్రేమ ఉందో వ్యక్తపరిచిందని క్రీస్తు వారు చెబుతున్నారు. అంటే దేవుని వద్దకు తీసుకురావలసినవి, దేవునికి ఇవ్వవలసినవి, దేవుని కొరకు వెచ్చించవలసినవి దేవునికి ఇవ్వాలని క్రీస్తు వారు స్పష్టం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, యూదా ఇస్కరియోతు లాంటి విశ్వాసము మనలో కూడా ఉందేమో ఒక్కసారి పరీక్షించుకుందామా? సంఘంలో మనము గొప్ప విశ్వాసులం, ఆరాధన సమయంలో గొప్ప ఆరాధికులం. విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు మాటలో, ప్రవర్తనలో, విధేయతలో, క్రియలలో ఎలాంటి పొరపాట్లు జరగవు. అంటే విశ్వాసుల మధ్యలో మనము బలమైన విశ్వాసులం. అయితే ఇది నిజమా నటన? మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, కానీ క్రీస్తు వారు గుర్తుపట్టలేరా? యూదా ఇస్కరియోతు అందరి ముందు గొప్పగా మాట్లాడి ఉండవచ్చు, కానీ క్రీస్తు వారికి తెలియదా అతను ఎలాంటివాడో? ఎవ్వరూ చూడనప్పుడు డబ్బు సంచిలో నుండి డబ్బును కొట్టివేసేవాడన్న విషయం క్రీస్తు వారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. డబ్బు గురించి క్రీస్తు వారికి సమస్య లేదు, గాని తన హృదయం మారాలని, మారు మనసు పొందాలని, దేవుని రాజ్యంలో బలమైన సాధనంగా వాడబడాలని అనేక అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఇలాంటి అవకాశమే క్రీస్తు వారు నీకు నాకు ఇస్తున్నారు. విశ్వాసుల మధ్యలో మనము బలమైన విశ్వాసులమే, కాని ఎవరూ చూడనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాట తీరు బాగుందా? నోటిలో నుండి బూతులొస్తున్నాయా? చూసే చూపు బాగుందా? చూడకూడనివి చూడటం లేదా? మోహపు చూపుతో అమ్మాయిలను, అబ్బాయిలను చూడటం లేదా? అవిశ్వాసులతో కలిసి సినిమాలను, టీవీ సీరియళ్లను చూడటం లేదా? దుష్ట సాంగత్యం చేసి ఇతరుల గురించి అవహేళనగా మాట్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ లోక వార్తలతో సమయాన్ని వృధా చేసుకోవడం లేదా? మరి ఇవన్నీ క్రీస్తు వారికి తెలీదా? మనకున్న లక్షణాలు ఏమిటో, మన ఆత్మీయ స్థితి ఏమిటో, మన నటన ఏమిటో క్రీస్తు వారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు, కాని అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. మారు మనసు పొందుతామని, దేవుని రాజ్యంలో చేర్చబడాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా, ఈ లోకపు నటన గతించుచున్నది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 వచనంలో రాయబడి ఉంది. అంటే ఈ లోకంలో అందరూ నటించేవారు ఉన్నారని, అయితే అది గతించిపోయేదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి విశ్వాసులమై ఉండి కూడా మనము కూడా నటిస్తున్నామా? విశ్వాసుల మధ్యలో బలమైన విశ్వాసిగా, అవిశ్వాసుల మధ్యలో బలమైన అవిశ్వాసిగా ఉన్నామా? అయితే మనము కూడా నటిస్తున్నట్టేగా? అంటే మనము కూడా గతించిపోవలసిన వారమే కదా, అగ్నిగుండంకు చేరుకోవలసిన వారమే గాని పరలోక రాజ్యంను ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేము. ఆనాటి భక్తులు, మన పితరులు, చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, దేవుని ఎదుట భయభక్తులతో జీవించారు, దేవుని ఎదుట నిందారహితంగా నడిచారు, అంతేగాని నటించలేదు. అందుకే పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకోగలిగారు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడా, ఈ రోజే ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదని గ్రహించి, ఆయన కన్నుల ఆకాశం నుండి మనలను ప్రతి క్షణం గమనిస్తున్నాయని తెలుసుకుని
మనుషులు చూస్తున్నారని కాకుండా దేవుడు చూస్తున్నాడనే భయముతో నిజమైన విశ్వాస జీవితం జీవిద్దాం. క్రీస్తు వారికి అంగీకారయోగ్యమైన లక్షణాలు కలిగి ఆయన ఎదుట నిందారహితంగా నడుద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.